ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను. ఓడినప్పుడు మీతోనే ఉంటాను, గెలిచినప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా. పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఇద్దరు కలిస్తే చూడలేడు, నలుగురు నవ్వుకుంటే చూడలేడు, 10 మంది పచ్చగా ఉంటే భరించలేడు. ఏమంటారు అలాంటి వాడిని? చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు? తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు? ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు? ఓ దాస్తికుడు, ఒక సైకో అంటాం. జగన్, జగన్కి చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటారు. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు. మరి ఆ 4 పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది, జగన్ లేని 4 పెళ్ళవటే నువ్వేరా? నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణిని అన్నా కానీ, పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలలు, పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ, పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపా తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. ఇందాక చెప్పాను కదా, ఒక్కడి వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని. ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు, సింహాలు, పులులు, తోడేళ్ళు, గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని జయిస్తుంది. ఒక్కడు వెలిగించే కాగడ అడవిని జయిస్తుంది. ఒక్కడి ధైర్యం, ఒక్కడి సాహసం, ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని గోడకేసి కొట్టాడు. ఆయన అసత్యాలు, అబద్ధాలు వ్యక్తిగతంగా దూషణ చేయటం, వ్యక్తిత్వ హననాన్ని మాత్రం యథేచ్ఛగా చేస్తాడు. 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు. ఆయన మాత్రం ఎవరేమనకూడదంట. పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్నా? ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా? మీ తల్లిగారు మీతో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు, తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా? చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద డయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి, తండ్రి, తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా? తల్లి చనిపోతే
కర్మ పెట్టి గుండు తీసావా, జుట్టు తీసావా, హైందవదని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. మేము హిందువులు, పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు అని. మీరు నికాల్స్ అయిన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షవరం చేయించారా అని అడుగుతున్నాను, తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను, క్షురకర్మ చేయించారా? క్షురకర్మ చేయించలేదు కదా, తల్లి ఇంట్లో లేదు కదా, మీ ఇంట్లో ఎప్పుడు మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా, మీ ఇద్దరు తల్లులు మీతో ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు. ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఆవిడ సొంత ఇంట్లో, ఆవిడ ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. జగన్ గారు ఇక్కడికి వచ్చిన దాకా ఆవిడ అక్కడే ఉంటున్నారు, చెల్లిని గోడకేసి కొట్టారు. ఎంత కిరాతకం మాట, ఎంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా? తప్పు కదా, మాట్లాడితే ఏమంటాడు, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నాలుగు పెళ్ళిళ్ళు, నీ పెళ్ళాలని ఎవరన్నా? నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాలుగు పెళ్ళిళ్ళు. పోనీ లెక్క తప్పు, లెక్క రాలేదేమో, పోనీ లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అని నీ నోటితోనే. ఓకే, సంతోషం, మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు. నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్, నాలుగో పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం, ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నావు, ఈ తేడా కూడా ఉందా మనలో? సొల్లు మాటలు చెప్తాడు. నేను 24 సీట్లు తీసుకుంటాకు ఒక అర్థం ఉంది, గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు 24. ప్రతి దానికి ఉంటుంది, ప్రతి అంకికి ఉంటుంది. 10 తీసుకున్నాం అనుకో దశావతారాలు, 9 తీసుకున్నాం అనుకో నవగ్రహాలు, 8 తీసుకున్నాం అనుకో అష్టదిక్కులు, 7 తీసుకున్నాం అనుకో సప్తర్షులు సాక్షిగా 7 తీసుకున్నాను. ఏది కావాలంటే చెప్పచ్చు, ఏది కావాలంటే అది. 24కేంటి, 80 నీ కులం కోరుకుంటున్నట్టుగా, నీ హితం, నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామ జోగి గారు, నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి, రాజీలు మాట్లాడి, బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి 80 కూడా పురాణాల్లో ఉంటుంది. ప్రతి సంఖ్యకి, ప్రతి అంకెకి పురాణాల్లో ఒకటి ఉంటుంది ఉపమానం. 24కే కాదు పవన్ కళ్యాణ్, అన్నిటికీ ఉంటుంది.